R. Revival. I. Indecision. G. Gospel. H. Healing. T. Target. Writing. Ministry's Presence. Christ Jwala. The Flame of Christ. యేసువారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొదముట్టించుటయు నాకు ఆహారమయ్యినది. యోహాను సువార్త 4:34. ఈ అధ్యాయాన్ని అంతటిని మనం ధ్యానం చేస్తే సమరయ స్త్రీకి యేసు ప్రభుల వారు సువార్తను అందించినట్టు జీవజలం యొక్క ప్రాముఖ్యత, జీవవాక్యం యొక్క ప్రాముఖ్యత, నిత్య జీవం వెళ్ళుటకు అవకాశాన్ని సమరయ స్త్రీకి ఇచ్చినట్టు, సువార్త చెప్పమని బోధించినట్టు వాక్యము సూటిగా సెలవిస్తూ ఉన్నది. అయితే శిష్యులైన వారు యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చి భోజనం చేయమని అడిగినప్పుడు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొదముట్టించడమే నాకు ఆహారమై ఉన్నదని యేసు ప్రభుల వారు చెప్పినట్టు మనం చూడవచ్చు. అయితే ఏమిటి ఆయన పని? ఏ పని తొదముట్టించడానికి భూలోకానికి వచ్చి ఉన్నారంటే, మొదటిగా నశించిపోతున్న ఆత్మలకు సువార్తను అందించడానికి, నశించిపోతున్న ఆత్మల కొరకు శిలువ మరణం పొందుటకు, మూడవదిగా నశించిపోతున్న ఆత్మలను సజీవుడైన యేసును ప్రకటించుటకును ఆయన ఈ భూలోకానికి వచ్చినట్టు చూడవచ్చు. ఇదే యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. నిజమే కదా, యేసు ప్రభులు వారు ఎందుకు ఈ భూమి మీదకు వచ్చారు, ఏ పనినైతే చేశారో ఆ పనిని సంపూర్ణముగా నెరవేర్చి సంపూర్ణముగా పూర్తి చేసి పరలోకమందున్న దేవుణ్ణి మహిమపరిచారు. ఈరోజు నువ్వు ఎందుకు ఈ భూలోకానికి వచ్చి ఉన్నావు? ఎందుకు తల్లి గర్భంలో నుంచి దేవుడు నీకు జన్మనిచ్చి ఉన్నాడు? లక్షల కణాలు మరణించిన తర్వాత నీ ఒక్క కణమే ఎందుకు బ్రతికి నువ్వు బయటకు రాగలిగావు? ఎందుకంటే మొదటిగా దేవుని సువార్తను చెప్పడానికి, రెండవదిగా నశించిపోతున్న ఆత్మలకు నీవు సిలువను గుర్చిన వార్తను చెప్పడానికి, మూడవదిగా సజీవుడైన యేసును ప్రకటించడానికి దేవుడిని నీ భూలోకానికి పంపించి ఉన్నారు. మరి నువ్వు ఏ పనిలో ఉన్నావు? ఏ పనిని తొదముట్టిస్తూ ఉన్నావు? ఏ పనిలో ఉండి దేవుణ్ణి మరిచిపోతూ ఉన్నావు? ఏ పనిలో ఉండి దేవుని పని చేయలేకపోతున్నావు? చేయుటకు దేవుడు నీకు ఇచ్చిన పని సంపూర్తి చేస్తున్నావా లేదా? ఎప్పటి నుంచి అయినా దేవుని సువార్తని చెబుతూ ఆయన సిలువను గురించి ప్రకటిస్తూ సజీవుడైన దేవుని యొద్దకు ఎక్కువెళ్ళు భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.